आंध्र प्रदेश राष्ट्र वाल्मीकि बोयल पै वैएस्आर कांग्रेस पार्टी राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी सवित तल्ली प्रेम प्रदर्शिस्तुन्नारनी प्रकाशम जिल्ला कुरिचेडु मंडल वाल्मीकि बोय रिजर्वेशन साधन समिति नायकुलु बोनिगल अंकय्य विमर्शिंचारु। आयन गुरुवारं स्थानिक श्री कोदंड रामालयंलो कोदंड रामुनिकि विनती पत्रं समर्पिंचारु। नी चरित्रनु रामायणंगा रचिंचिन मा वाल्मीकुलकु ई रोजु चरित्र हीनुलुगा चेस्तुन्नारनि ई प्रभुत्वालु नायकुलु माकु कल्पिंचाल्सिन एस्टी होदानु కల్పించకుండా రాజకీయ పబ్బం గడుపుతున్నారని కాబట్టి నీ చరిత్రను రాసిన మాకు నీవే చరిత్ర తిరగరాయించి మాకు న్యాయం జరిగేలా నాయకు మనసును మార్చాలని వేడుకున్నారు। ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నాలుగు జిల్లాల వాల్మీకులను ఎస్టీ హోదాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం మిగిలిన జిల్లాలలోని వాల్మీకులను అవమానపరచడమేనన్నారు। రాష్ట్రం మొత్తం వాల్మీకులకు ఎస్టీ హోదా కల్పించాలని లేకుంటే రాష్ట్రంలోని వాల్మీకులందరూ ఏకమై మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు। రాబోయే ఎన్నికల్లో మా వాల్మీకుల సత్తా సాటి తగిన గుణపాఠం చెబుతామన్నారు। వీరి వెంట కురిచేడు మండల టీడీపీ బీసీ నాయకులు పిక్కిలి చెన్నయ్య చిప్పగిరి జోగయ్య కోటకొండ నర్సయ్య బొనిగల నర్సీములు నల్లబోతుల ఆంజనేయులు కౌలూరు తిరుపతయ్య నల్లబోతుల రామయ్య బొనిగల శ్రీను వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు। రామాలయం రామాయణం అంటే ఒక ప్రసిద్ధి గాంచిన కావ్యం। అట్లాంటి రామాయణాన్ని రాసిన వాల్మీకి ఘన చరిత్రను చెప్పుకుంటూ మా బోయలను ముక్కలు ముక్కలుగా చేసి విభజించి పాలించు అన్న తీరిలో అందరినీ ఏకతాటిమైన ఉండే వాల్మీకి బోయల్ని కొన్ని జిల్లాలు ఎస్టీలని కొన్ని జిల్లాలు బీసీలని విభజించి పాలించు ఈ రాక్షస పాలనకు చర్మగీతం పలకటానికి మేము నాలుగు జిల్లాల వాల్మీకులము సిద్ధంగా ఉన్నామని మేము ప్రకటిస్తున్నాము। బొనిగల అంకయ్య వాల్మీకి కురిచేడు ముందుగా వాల్మీకి సోదరులకు నమస్కారం। ముందు శ్రీరామనవమి శుభాకాంక్షలు వాల్మీకులకి। మనకు ఎస్టీ జాబితా ఒక ఐదు జిల్లాల్లో ఉంది వాల్మీకి బోయలు। ఇప్పుడు ఒక నాయకుడు వచ్చిండు మళ్ళీ నాలుగు జిల్లాలు అన్నాడు, నాలుగు జిల్లాలకు లేదంటాడు। ఈ విధంగా ఒకరినొకరిని విభజించుకుంటూ పోతే మరి అన్నను తన్ని తమ్ముడిని దగ్గరికి తీసినట్టుగా ఆ లెక్కలో ఆ ప్రకారంగా ఉంది। కాబట్టి వాల్మీకి సోదరులకు ఒక చిన్న విన్నపం, ఈ నాలుగు జిల్లాల రేపు ఎన్నికల కు జగన్మోహన్ రెడ్డికి మన ఓట్లు అవసరం లేదేమో అనుకుంటున్నా నేను। ఆ నాలుగు జిల్లాలు ఎక్కువ శాతం ఉన్నారనే ఉద్దేశంతోనేమో నాలుగు జిల్లాలు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఎస్టీ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు। ఈ నాలుగు జిల్లాలు మేము ఏకతాటిపై వచ్చి రేపు ముందు ముందు భవిష్యత్తులో ఉద్యమంగా ఒకటై మేము జగన్ ప్రభుత్వం మీద ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాము। ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల దాకా వాల్మీకి బోయలు ఉన్నారు, వాళ్లను ఒక 20 లక్షల మందిని ఎస్టీలుగా చేసి ఒక 20 లక్షల మందిని వేరే జాబితాలో చేర్చి లబ్ధి పొందాలనే ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు। కానీ ఈ 20 లక్షల మంది నాలుగు జిల్లాల వాల్మీకులు బోయలు ఏకమై రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుపుతాం। మా న్యాయమైన కోరికలను తీర్చుకోవడం కోసం రేపు వచ్చే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను మంత్రిని వాళ్ళ హౌస్ కూడా ముట్టడించి మా న్యాయమైన కోరికల కోసం మేము పోరాడి ఉద్యమంగా వాల్మీకుల హక్కులను కాపాడుకుంటామని నేను ప్రకటిస్తున్నాను। జై వాల్మీకి, జై జై వాల్మీకి।